ఏపీలో రహదారుల పరిస్థితిపై జనసేన నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో రోడ్ల దుస్థితిపై విన్నవించిన జనసేన స్థానిక నేత రామ్మోహన్ రావు పైన ఇతర జనసేన కార్యకర్తలపైన వైసీపీ వాళ్ళు దాడి చేశారని జనసేన వర్గాలు వెల్లడించాయి. తమ పార్టీకి చెందిన వారు గాయపడ్డారని తెలిపాయి. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షించారు. దాడిలో గాయపడిన రామ్మోహన్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. పోలీసులు కటౌట్లు తీసేయమని చెప్పడానికి విన్నపంలోనే పెట్టారు కదా, మరేంటి ఇబ్బంది ఏంటి? విన్నపం పెడితే ఏంటి ఇబ్బంది? అది అది కూడా చెప్పకూడదా ఏంటి? హలో, సరే ఇప్పుడు నేను మాట్లాడదు కాదు, మీరు స్టేట్మెంట్ ఇస్తున్నాను, మీరు మాట్లాడుతుంది మీరు అడ్రస్ జాగ్రత్త. నేను ఇప్పుడు దీన్ని దీన్ని స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను, అందుకని మాట్లాడతాను మీకు. ఒకసారి దీన్ని అడ్రస్ చేస్తాను జాగ్రత్త. షూర్ సార్, ఇప్పుడు ఎస్పీ గారిని కూడా 4 గంటలకి నేను చైతన్య మిగతా టీం అందరూ అలాంటి పరిస్థితులు రానివ్వకుండా చట్టం కాపాడాల్సిన వాళ్ళు కదా, అందరికీ సమన్వయం చేయాల్సిన ఫండమెంటల్ హక్కు మాకు అది ఏదైనా సరే ఇబ్బందికరమైన భాషలో లాంటివి ఏదంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటే తెలియదు. లేనప్పుడు ప్రజల సమస్యలు మరి మేము ముందుకు తీసుకెళ్తుంటే అలా ఎలా మాట కొంచెం మీరు కొంచెం బలంగా చెప్పండి, మన మన ఆలోచన విధానం చెప్పండి సార్. తప్పకుండా సార్, నేను కొంచెం గట్టిగానే ఎస్పీ గారితో కలిసి మన లెటర్ కూడా రాసిస్తాను, ఇమీడియట్ గా
ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ వేయమని చెప్తాను, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని కూడా డిమాండ్ చేస్తాను సార్. చేసి అది ఐ విల్ సీ దట్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద కాల్. సార్ నమస్కారం సార్. ఇప్పుడే వచ్చాను సార్, జస్ట్ ఒక 10 మినిట్స్ అవుతుంది సార్. మీకు వచ్చిన వెంటనే మెసేజ్ పెట్టాను సార్, రిటర్న్ బ్యాక్ టు విశాఖపట్నం. వెళ్ళాను సార్, అక్కడ మన వాళ్ళందరినీ చూశాను సార్, హాస్పిటల్లో వాళ్ళకి ధైర్యం ఇచ్చాను. అంటే బాగా పెన్నులతోని ముడుకులతోని బాగా చితక పొడిచారు సార్. తర్వాత ఏంటంటే ఈ సర్టస్ చింపి ముఖానికి గొంతుకి బిగించి చేయబోయారు సార్. ఆ రకంగా కొద్దిగా గట్టిగా దెబ్బలు తగిలాయి సార్. ముగ్గురికి మాత్రం గట్టిగా దెబ్బలు తగిలాయి సార్. అనూష్ అనే కుర్రవాడికి, రామ్మోహన్కి, పైడి మురళీమోహన్ అనే వాళ్ళకి బాగా తగిలాయి సార్. కాకపోతే దాడి చేసిన వాళ్ళు దగ్గర ఒక 20 మందిలో దాడి చేశారు సార్. అవును సార్. అలాగే సార్, తప్పకుండా సార్. అలాగే సార్, అలాగే సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్, అండర్ కంట్రోల్ సార్. నేను వెళ్ళి మీడియా కూడా అడ్రస్ చేశాను సార్. అక్కడ అడ్రస్ చేసి సీతారాంకి గట్టిగా మీ వాయిస్ గట్టిగా వినిపించారు. అలాగే సార్, అలాగే సార్. భాస్కర్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ ఏం మొన్న రింగ్ రోడ్లో విషయం ఏమి చెప్పారు నాకు? అవును సార్, నిన్న మార్నింగ్ అనకాపల్లిలో మనం ఒక 150 వెహికల్స్తో కోంట్రం రోడ్డు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం సార్. ప్రతిదీ ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ గొయ్యలున్న దగ్గర అంతా ఎక్కడైనా విలేజ్ సెంటర్లో వస్తే ఆ విలేజ్ వాళ్ళు కూడా కలిసి మాతో మాట్లాడేట్టుగా ఉండింది సార్. దాంతో పోలీసు వాళ్ళు కూడా ఒక బైక్తో మాతో ఫాలో అయ్యారు. ఫాలో అవుతూ ఉండిందా? ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేశారంటే ఈ అక్కడక్కడ ఈ బస్సుల్లో ఉన్న జనము, ఈ కారుల్లో ఆటోల్లో ఇలా వెళ్ళే వాళ్ళు బాబు మీరైనా పట్టించుకోండి అని చెప్పి ఇలా అందరూ ఎంకరేజ్ చేయడం బాగా మంచి రెస్పాన్స్ వస్తూ వచ్చింది సార్. వెళ్తున్నప్పుడు ముందుగా ఒక ఆటో కూడా గోయిలో పడి మా ఫ్రంట్ లోనే పోతూ యాక్సిడెంట్ అయి పడిపోయింది సార్. అంటే మన కుర్రోళ్ళందరూ కలిపి, జన సైనికులందరూ కలిపి వెంటనే ఆటోని అట్నే లేపి పెట్టి మా ముందే జరిగింది సార్. లేదు సార్, డ్రైవర్ కి చిన్న గీత కొట్టుకున్నాయి, ఆటో లోపల ఉండిపోయాడు. మన కుర్రోళ్ళు ఎక్కువ ఉన్న దాని వల్ల సైనికులు, జన సైనికులందరూ ఆటో నల్లక్క లేపి పక్కన పెట్టేశాం సార్. అలాగ ఆ సీట్లు గీట్లని సర్దిచ్చి అతను పంపించాము. అలాగే ఒక లేడీను జెంట్లు కూడా బైక్లో వస్తా చిన్నగా గొయ్యిలో పడి స్లిప్ అవుతే లేడీకి మాత్రం చిన్నది గీక్కునింది. వాళ్ళు వెంటనే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది సార్. అలాగే అన్ని ఊర్లు రౌండ్స్ వేసుకుంటూ సిటీలోకి ఎంటర్ అయ్యాం లంచ్ టైంకి. సిటీలో ఒక సెంటర్లో మనం ప్లాన్ చేసి ఉన్నాము. బాగా రోడ్లన్నీ బాగా గోతులు పడిపోయి, గుంటలు పడిపోయి ఉన్నాయి. ఆడకు వచ్చేటప్పటికి ఏంటంటే 4 జీపులు 3 జీపులు సార్ 3 జీపులు 15 మంది వచ్చి మీరు మీకు పర్మిషన్ లేదు తిరగడానికి లేదన్నారు. మేము ఆర్గ్యుమెంట్ చేసాం సార్, మాకు వచ్చి దీనికి పర్మిషన్ పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టలేదు, అలాగే మేము ఎక్కడ కూడా 2 నిమిషాలు ఆగి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాము అని అంటే సార్ అర్థం చేసుకోండి మాకు పైన నుంచి ప్రెజర్ ఉందని చెప్పి ఇంకా వాలంటీర్గా తీసుకొని వెళ్ళి స్టేషన్లో కూసిపెట్టారు సార్. ఇంతలోపల వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సార్ అని చెప్పి పక్క వెళ్ళిపోయి, భాస్కర్ గారు మీరు అర్థం చేసుకోండి మాకు ఎక్కువ ప్రెజర్ ఉందన్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? పబ్లిక్ న్యూసెన్స్ ఏమైనా చేశామా లేదు, పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అట్లని చెప్పి కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ చేసేకాడికి ఈ వాట్సాప్లో మెసేజ్ వెళ్ళి రూరల్లో నుంచి ఇంకొక 100-150 మంది మన జన సైనికులందరూ వచ్చేసారు సార్. లీడర్లందరూ పోలీస్ స్టేషన్ ముందు కేకలు అవన్నీ పెట్టి వెంటనే రిలీజ్ చేయాలని అరుపులు కేకలు వచ్చేకాడికి ఒక 10 నిమిషాల్లో సేయ్ గారు ఉండి
మీరు ఫర్దర్ గా ఎక్కడ చేయబాగం సార్, మా ఉద్యోగం పోద్ది, మిమ్మల్ని పంపిస్తాం. అంటే ఎమ్మెల్యే గారు ఎక్కువ ప్రెజర్ పెట్టినట్టు తెలిసింది సార్ నాకు. తర్వాత నేను ఒకసారి ఏం ప్రాబ్లం లేదు సార్, నాకేం ఇబ్బంది. స్టేట్మెంట్ ఇవ్వబోతున్నా సార్ మీతో, అది ఒకసారి మాట్లాడవు సార్. జాగ్రత్త సార్ మీరు. ఆల్ ది బెస్ట్ ప్లీజ్, బి టేక్ కేర్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సెప్టెంబర్ 2, 3, 4 తారీఖున ఆంధ్రప్రదేశ్ రోడ్లో దుస్థితి పైన జనసేన తలపెట్టిన ఈ డిజిటల్ నిరసన కార్యక్రమం మా నాయకులు చాలా విజయవంతంగా తీసుకెళ్లే పరిస్థితుల్లో వరుస దాడులు జరుగుతున్నాయి మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద, మా జన సైనికుల మీద, మా ఆడపడుచుల మీద. ఉదాహరణకి నేను ఆమదాల్ వలసలో, శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాల్ వలస నియోజకవర్గంలో స్పీకర్ గారి తారథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మా జనసేన నాయకులు రామ్మోహన్ గారిని, పేడాడ రామ్మోహన్ గారి మీద దాడి జరిగింది. వారితో పాటు మా జన సైనికుల మీద దాడి జరిగింది. దాదాపు 7 మంది మా కార్యకర్తలపైన, మా సైనికులపైన, మా నాయకులపైన దాడి చేశారు. 25 మంది పైగా వచ్చి దాడి చేశారు. అది పోలీసుల సమక్షంలోనే జరిగింది. ప్రజల తాలూకు సమస్యలు చెప్పినందుకు పైన మా వాళ్ళపైన కేసులు పెట్టి దాడి చేసి మరి కేసులు పెట్టారు. దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు విముఖత చూపించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో మా జనరల్ సెక్రటరీ శ్రీమతి యశస్విని గారు, హైకోర్టు లాయర్ శ్రీమతి యశస్విని గారు ముందుండి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి నిరసన చేసి మరి వాళ్ళ మీద కేసు పెట్టించగలిగిన మందుకు మనస్ఫూర్తిగా నిలబడినందుకు మా జనరల్ సెక్రటరీ యశస్విని గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు పొద్దున్నే నిన్న నైట్ నుంచినే మాట్లాడుతాను, ఈరోజు పొద్దున్నే కూడా మా జనరల్ సెక్రటరీ పి శివశంకర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఆయనతో మాట్లాడేదాన్ని ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళకి మా వాళ్ళ మీద దాడి జరిగినా కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ, ఈ ఇష్యూ పెద్ద చేసిన వాళ్ళతో అవుతారే తప్ప ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించే దిశగలదు. గతంలో కూడా నేను శివశంకర్ గారు చెప్పాను, ఇదే ఒకసారి గుర్తు చేయమని చెప్పాను ప్రతి ఒక్కరికి, పోలీస్ శాఖ వారికి, ప్రభుత్వానికి కూడా గుర్తు చేయమని చెప్పాను. మా కార్యకర్తల మీద దాడి జరిపితే స్వయంగా నేనే వచ్చి, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏమాత్రం సర్దుకొని పక్షంలో అయితే మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి నేనే స్వయంగా పాల్గొనవలసి వస్తుంది. ఆ పరిస్థితిని తీసుకెళ్లకుండా పోలీసులు కూడా దీనికి సమన్యాయం చేయాలి. అంతేగాని ఏకపక్షంగా ప్రభుత్వ పక్షాన్ని వహిస్తానంటే అది కుదిరే పని కాదు, దాన్ని మీరు సరిచేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఒత్తిళ్ళు ఉండొచ్చు కానీ ఎంతో కొంత మీకు న్యాయం జరగకపోతే మటుకు మీ డ్యూటీకి మీరు డ్యూటీ ఉల్లంఘన చేసిన వాళ్ళు. దయచేసి దీన్ని కూడా మీ దృష్టిలో పెట్టి ఉన్నతాధికారులు కూడా నా అభ్యర్థన ఇది. అలాగే మన భీమవరంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారి మీద కూడా ఇలాగే విన్నపం, ఆ స్థానిక ఎమ్మెల్యేకి విన్నపం, ఈ రోడ్డు ఈ పరిస్థితులు ఈ సమస్యలు ఉన్నాయి చెప్తుంటే కూడా మీ అది కూడా చెప్పుకునే పరిస్థితులు లేకపోయింది. దాని మీద కూడా అలాగే దాడి జరిగింది, దాని మీద కూడా అలాగే కేసులు పెట్టారు. నేను అనకాపల్లి నాయకులు పరుచూరి భాస్కర్రావు గారి మీద కూడా పోలీసులు అడ్డుకొని ఆయన్ని ముందుకెళ్ళనివ్వకుండా చేశారు. ఇది ప్రజా సమస్యలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. నందిగ్రామ మున్సిపాలిటీ పరిధిలో వచ్చే అనాసాగరం గ్రామంలో కూడా ఇలాగే మా కార్యకర్తలు రోడ్ల గురించి సమస్యలు ఫోటోలు తీస్తూ ఉంటే కూడా దానిపైన పోలీసులు జులుం చేసి, లేదంటే వైసీపీ ఒత్తిడితో వచ్చి మా వాళ్ళ మీద దాడి చేయటాలు, ఇవన్నీ అరెస్టులు అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. మేము ఈ రోజున చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రహదారులు మృత్యుద్వారాలుగా అయిపోతున్నాయి, ఇది ప్రభుత్వం మేల్కోవాలని మేము చేపట్టి నిరసన కార్యక్రమాన్ని మీరు పోలీసులతో కేసులు పెట్టించి, లేదంటే మీ వాళ్ళ చేత దాడులు చేయించి అరెస్టులు చేస్తే మేము వాటికి భయపడే వ్యక్తులం కాదు, అస్సలు లొంగే వ్యక్తులం అసమం కాదు. మేము ప్రజల పక్షాన వహించేవాళ్ళం, ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్లే వాళ్ళం. ఇది మీరు అడ్డుకునే కొద్దీ దీన్ని మేము ఈ గొడవను పెద్ద చేస్తారు తప్ప, మేము అడిగింది మాకు మీతో గొడవ పెట్టుకోవాలని మాకు లేదు. మేము అడుగుతుందల్లా రోడ్లు మరమ్మతులు చేయండి, ప్రజల ప్రాణాలను కాపాడని కోరుకుంటున్నాం తప్ప అంతకుమించి మేము ఏ విధంగా మేము ఆటంకం కలిగించట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్లు మరమ్మతులు చేయాలి, మా నాయకుల మీద దాడులు ఆపాలి, అక్రమ అరెస్టులు ఆపాలి. మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను, కోరుకుంటున్నాను.